స్వామి గారు చర్చకి నన్ను పిలిచారు. ఈ సభాముఖంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను పాదయాత్రలో ఉన్నా, ఈ పవిత్రమైన పాదయాత్ర నేను నిలపను, రండి. నేను నెక్స్ట్ 3-4 రోజులు ఎక్కడ నడుస్తున్నానో మీకు చెప్తా. అక్క ఆ పాయింట్లో మీరు ఎక్కడన్నా రండి చర్చకి, నేను సిద్ధంగా ఉన్నా. మీరు బీసీలకి ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ బీసీలకి ఏం చేస్తుందో చర్చిద్దాం. నేను రెడీ, ఆయన కూడా రమ్మనే అంకే, నేనున్నా ఇక్కడ పాదయాత్ర చేస్తూ. మీలాగా ఏసీ రూమ్లో కూర్చుని ప్రెస్ మీట్లు ఇవ్వట్లా, నేను పాదయాత్ర చేస్తున్నా, రండి. నా స్కెడ్యూల్ ఇస్తా మీకు, నారాయణ స్వామి గారు మీరు పక్కనే ఉంటారు కదా, రండి. మీరు కూడా ఎస్సీలకి ఎంత మోసం చేశారో నేను మాడతా, వేణు గారు బీసీలకి ఎంత మోసం చేశారో నేను మాడతా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బడుగు బలహీన వర్గాల్ని ఎట్లా మోసం చేశారో చర్చ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నా, ఆ చర్చకి మీరు సిద్ధంగా ఉన్నారా అని ఈ సభాముఖంగా సవాళ్ళు ఇస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, వీళ్ళంటారు చర్చకు మీరు సిద్ధం అని, మళ్ళీ రారండి, నాకు తెలుసు వాళ్ళ గురించి. నిజంగానే మీరు సిద్ధంగా ఉంటే నా రూట్ ఉంది, కాంగ్రెస్ 2 రోజులు ఆగుతాయి ఇక్కడ, ఏం పర్లేదు, పల్నెల్లో ఇంక 2 రోజులు ఉండమంటే ఉంటా, రండి. ఓకే, కావాలండి, 20 కిలోమీటర్లు ఎక్కువ నడవాలంటే నేను నడుస్తా, మీరు రండి. నేను వచ్చేదానికి సిద్ధంగా ఉన్నా, అవునా కదా. నిజంగానే వాళ్ళు బీసీలకి న్యాయం చేస్తుంటే చర్చకు రావాలా, వీలు కాదు కదా, స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి చెప్పాలా బీసీలకి ఏం పీకాడా అని. ఇది ఈ ముఖ్యమంత్రి ఎంత వింత అంటే, నేను శాసన మండలి సభ్యుడిని, బడ్జెట్ పుస్తకాలు ఇస్తారండి మాకు. మా మండలిలో మా గురువు గారు యనమల రామకృష్ణ గారు, ఆయన పుస్తకం ఇట్టు అటు ఫుల్గా చదివేస్తాడు. ఆయనత కూర్చొని అడిగిన, గురుగారు బీసీ సంక్షేమంలో 1000 కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు, నాకు అర్థం అవ్వట్లేదు అన్న. కరెక్ట్గా ఆ పేజ్కి వెళ్ళామండి, బీసీ సంక్షేమం ఏం రాశారు చెప్పాలా, చెప్పంటారా? పెన్షన్, అందరికి ఇచ్చే పెన్షన్లో దాంట్లో ఇంతమంది బీసీలు ఉన్నారు, అది మేము బీసీలకి ప్రత్యేకంగా ఖర్చు పెట్టాము. ఏదో ఈయన కొత్తగా ఇచ్చినట్టు, ఈయన ఏదో కొత్తగా ఇచ్చినట్టు. ఇట్లా గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ ప్రభుత్వం ఖర్చు పెడితే అది బీసీ సంక్షేమం, లెక్కలు రాసుకుంటాం. కానీ నిజంగా కార్పొరేషన్ ద్వారా మీకు ఇవ్వాల్సిన లోన్లు కానివ్వండి, రుణాలు కానివ్వండి, వడ్డీ లేని రుణాలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చింది 0. కాబట్టి పుస్తకాలు కూడా తీసి పంపిస్తాం మంత్రి గారు, మీకు అర్థం అవ్వచ్చు, మంచి ఎల్లో మార్క్ చేసి పంపిస్తా, దాన్ని అంతిస్తా, ఎక్కడ చూడాలో కూడా చూడండి, వాస్తవాలు తెలుసుకోండి. అయ్యా, బీసీలో పుట్టిన ఇల్లు తెలుగుదేశం పార్టీ, మేము వాళ్ళలాగా మాయ మాటలు చెప్పం బాయ్, మాయ మాటలు చెప్పం. మేం చేసింది బీసీలకి సూటిగా నేను చెప్పిన నిజం చేదుగా ఉంటుంది, అబద్ధం తీయగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చి అబద్ధాలు భలే తీయగా చెప్పినాడు. ఏమన్నాడన్నా, పెన్షన్ గురించి ఒకరు అడిగినారు నన్ను, అమ్మా ఆ రోజు మీరు ప్రెస్ మీట్ చూసారో చూడలేదో, 45 సంవత్సరాలు వచ్చిన బీసీ మహిళలకి పెన్షన్ ఇస్తా అని చెప్పినాడు, అవునా కదా, ఇస్తా అని సాగిస్తూ చెప్పినాడు. వస్తుందేమో అని ఎదురు చూసినాం, వచ్చిందమ్మా. ఏమా, 45 సంవత్సరాలు వయసు వచ్చిన బీసీ మహిళలకి ఎక్కడన్నా పెన్షన్ ఇచ్చినాడా జగన్మోహన్ రెడ్డి? మోసం కాదా ఇది, మాట తప్పితే మడిమ తిప్పుతాం కాదా? ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది అన్న. ఇప్పటికీ మీరు పెన్షన్ విషయం కోరారు.